హాఫ్ అన్ అవర్లో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి రెండు స్టవ్లు ఆన్ చేశానండి. ఒక దానిపైన బియ్యం కడిగి రైస్ పెట్టేశాను జీరా రైస్ కోసం. ఇంకో దానిపైన కుక్కర్ పెట్టుకుందాం మటన్ గ్రేవీ కర్రీ కోసం. కుక్కర్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నాది చిన్న స్పూన్ అండి, అందుకే 2 సార్లు వేశాను. ఒకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. రెండు నిమిషాల తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మటన్ని మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పుదీనా తరుగు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఇవన్నీ మటన్కి పట్టేలా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల నీళ్లు కూడా పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడకనిద్దాం. ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు అన్నం కూడా అయిపోయిందండి. అన్నం అవ్వగానే నేను ఇలా 1 ప్లేట్లోకి తీసుకున్నాను జీరా రైస్ కోసం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు, కానీ జీరా రైస్ అంటే నెయ్యితో చేసుకుంటేనే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెయ్యి అంతా ప్యాన్కి పట్టేలా ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే మనం అన్నం వేయగానే ప్యాన్కి అన్నం అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలా దినుసులు తక్కువ, జీలకర్ర ఎక్కువగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇది జీరా రైస్ కదా, జీరా ఫ్లేవరే హైలైటింగ్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఆరబెట్టుకున్న అన్నం ఉంది కదా, అది వేసి బాగా కలుపుకోవాలి. అన్నం కలిపేప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ కలపండి, ఎక్కడ అన్నం మెతుకు విరగకుండా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఈ జీలకర్ర ఫ్లేవర్ అంతా అన్నంకి పట్టేలా ఇలా ఉంచుకొని 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగు వేసుకుంటే జీరా రైస్ రెడీ అవుతుంది. ఇంకా కుక్కర్ ప్రెషర్ పోలేదండి. ఈలోపు మనము రైతా కోసం పెరుగు గిల కొట్టుకుందాం. పెరుగు గిల కొట్టుకున్నాక అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు,
కొత్తిమీర వేసుకుంటే రైతా రెడీ అవుతుంది. నేను ఇప్పుడే ఇందులో ఉప్పు వేయలేదండి, సర్వ్ చేసుకునే ముందు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము, ప్రెషర్ పోయింది. ఒకవేళ మీకు ఇంకా గ్రేవీ చిక్కబడలేదు, పలచగా ఉంది అనిపిస్తే ఒకసారి స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కర్రీ ఉంచి 1 స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.